జనసేన వర్సెస్ టీడీపీ ఎవరి బలాలంతా, ఈ పార్టీల మధ్య పొత్తు జరుగుతుందా అనే విషయాలపై నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఇప్పుడు దానికి కొనసాగింపుగా పార్ట్ టూ వీడియోని చేయబోతున్నాను. ఈ వీడియోలో జనసేన బలమేంటి, అలాగే జనసేన టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే విషయంపై నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ వన్లో టీడీపీ బలం ఎంత అనే దానిపై నేను క్లియర్గా వివరించాను. ఆ వీడియో కావాలంటే పైన లింక్ అనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీరు చూడవచ్చు, లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ యాడ్ చేస్తాను, చూడండి. సో ఇప్పుడు జనసేన పార్టీ గురించి మనం మాట్లాడదాం. జనసేన బలమేంటి, అసలు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ఎలా మొదలైంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందే, అంటే సినిమాలు చేసే టైంలోనే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక సంస్థను స్థాపించి తన కష్టార్జితమైన 1 కోటి రూపాయల్ని ఆ సంస్థకి ఫండ్గా పెట్టి ఎంతో మంది పేదలకు సహాయం చేశారు. అంతేకాదు తన అభిమానులతో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయించారు. అయితే ఆ తర్వాత అన్నయ్య స్థాపించే ప్రజారాజ్యం పార్టీలో కీలకమైన పాత్ర పోషించారు. అప్పట్లో కాంగ్రెస్ నాయకుల పంచెలు ఊడేలాగా తరిమి కొట్టాలని చెప్పి హాట్ కామెంట్స్ చేసి రాజకీయాలని మరింత వేడెక్కించారు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వలన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది. అయితే తనకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉండటం చేత ఆ సిద్ధాంతాలకి వ్యతిరేకంగా జరిగిన విలీనానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ నుంచి దూరంగా తొలగారు. తనకంటూ సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అన్నయ్య కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీని బహిరంగంగానే విమర్శించడం మాత్రం ఎప్పుడూ ఆగలేదు. అయితే 2014 మార్చి 14 జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదగా ఆవిర్భవించింది. ఈ పార్టీ పుట్టడానికి ముఖ్య కారణం కుటుంబ రాజకీయాలకి వ్యతిరేకంగాను, అలాగే జీరో బడ్జెట్ పాలిటిక్స్ ని తీసుకురావాలని చెప్పి ఈ పార్టీ స్థాపించారని చెప్పి పదే పదే పవన్ కళ్యాణ్ గారు వారి సభల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. 2014 మేలోనే, అంటే పార్టీ స్థాపించిన చాలా కొద్ది సమయానికే ఎన్నికలు వచ్చాయి. అప్పటికి జనసేన పార్టీకి తలా తోకంటూ ఏదీ లేదు. అందులో చేరిన నాయకులు కూడా ఎవరు లేరు, ఒక పవన్ కళ్యాణ్ తప్ప. అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా జనసేన పార్టీ గెలుపు అనేది అసంభవం. ఇది తెలిసిన బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడదామంటూ పవన్ కళ్యాణ్ మద్దతు కోరింది. అయితే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి తన పూర్తి మద్దతునిచ్చాడు. కుటుంబ పాలనకి వ్యతిరేకంగా తన వంతు సాయం చేశాడు. అదే సమయంలో బీజేపీ పార్టీ దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి పీఠాన్ని దక్కించుకునే దిశగా అడుగులు వేసింది. తనకు కావాల్సిన చిన్న చిన్న శక్తులన్నింటినీ కూడబెట్టుకుంటూ వెళ్తుంది. ఆ కోవలోకి బీజేపీ టీడీపీ పొత్తు కూడా. అయితే 2014లో బీజేపీతో ఉన్న స్నేహంతో బీజేపీ కోరిక మేరకు టీడీపీ పార్టీలోని కొన్ని నాయకులకు సైతం పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ ప్రచారం చేశారు. 2014లో బీజేపీ టీడీపీ పొత్తుకి ముఖ్య కారణం దేశ రాజకీయాల్లో బీజేపీకి, రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి లాభిస్తాయని చెప్పి పొత్తు చేసుకున్నారు. అయితే ఈ పొత్తు కారణంగానే పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుంటే 2014లోనే వైసీపీ ఘన విజయాన్ని సాధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉండేవారు. ఇంత చేసిన పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఎలాంటి సహాయం పొందలేదు. తను అధికారంలో లేకపోయినా ఉద్దానం కిడ్నీ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చారు. దేశ విదేశాల నుంచి డాక్టర్స్ ని ఇక్కడికి రప్పించారు. అలాగే అమరావతి రైతులు భూముల విషయంలో కూడా అండగా నిలిచారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటీకరణ చేస్తుంటే కేంద్రంతో పోరాడి మరీ దాని ప్రైవేటీకరణను ఆపగలిగారు. అధికారంలో ఉన్న చంద్రబాబు పదే పదే ఎన్నిసార్లు తప్పులు చేస్తున్నా సరే సున్నితంగా ఆయన్ని కలిసి మరీ వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. అయినా సరే ఆయన అవినీతి పాలన మాత్రం ఆపలేదు. ఇక చివరగా 2018 పార్టీ ఆవిర్భావ సభలో తెలుగుదేశం పార్టీని, దాని అవినీతిని ఎండగట్టారు, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. అప్పటి నుంచి 2019 ఎన్నికల వరకు ప్రతి సభలోనూ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అవినీతి గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. అయితే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 ప్రాంతాల్లోనూ ఓటమి చవి చూశారు. ప్రతి పార్టీ వాళ్ళు వేలకు వేలు పంచిపెట్టినా సరే పవన్ కళ్యాణ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ కి స్టిక్ అవుతూ 1 రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళ్లడం జరిగింది. అయితే 1 రూపాయి కూడా పంచకుండా ప్రత్యర్థులకు సమానంగా ఓట్లు సాధించగలిగారు పవన్ కళ్యాణ్. చాలా తక్కువ మెజారిటీతో పవన్ కళ్యాణ్ పై ప్రత్యర్థులు గెలిచారు, అది కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి. సో ఈ రకంగా చూసుకుంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ లో నైతిక రాజకీయాలు చేసి పవన్ కళ్యాణ్ గెలిచినట్టే లెక్క. అయితే పవన్ కళ్యాణ్ ఓటమిలో సగభాగం రాజకీయ పార్టీలదైతే మిగతా సగభాగం మీడియాదే. ఎందుకంటే మీడియాలోని కొన్ని సంస్థలు అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికి కొమ్ము కాస్తూ ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వార్తాపత్రికలు అండ్ మీడియా సంస్థలు జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీకి బి టీమ్ గా ప్రస్తావించాయి. ఎన్నికలైన తర్వాత జనసేన పార్టీని టీడీపీలో విలీనం చేస్తారని, లేదా టీడీపీతో కలిసిపోతాయి అని చెప్పేసి పదే పదే వార్తలు వండి వార్చాయి. అటు తెలుగుదేశానికి సంబంధించి
సంబంధించిన క్లోజ్డ్ మీడియా సంస్థలు కూడా ఈ వార్తలకు సపోర్ట్ గా ఎన్నో కథనాలు ప్రచురించాయి. కానీ 2019 ఎన్నికలు జరిగిన తర్వాత నుంచి ప్రజలు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి ప్రజల నుంచి మద్దతు పెరుగుతుందని పంచాయతీలో గెలిచిన సీట్లే రుజువు చేస్తాయి. దాదాపు 20% పైగా ఓట్ షేర్ జనసేన పార్టీ సాధించింది పంచాయతీ ఎన్నికల్లో. అయితే ఎన్నో ఏళ్ల రాజకీయ ప్రస్థానం, రాజకీయ అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న సాధించలేకపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ పార్టీలోకి జంప్ అవుతున్నారు. రాజ్యసభలో అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు బీజేపీ పార్టీలో విలీనం అయిపోయారు కూడా. అయితే వయసు మీద పడ్డ అధికార దాహం తీరని చంద్రబాబు పంచాయతీ ఓటమి చవి చూసిన తర్వాత ప్రజల్లో తమకంటూ బలం ఉందని నిరూపించుకోవాలని చెప్పి ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నారు. అందులోనూ మున్సిపల్ ఎన్నికలు రావడంతో తన సొంత మీడియా వర్గంతో జనసేన టీడీపీ పొత్తు అనే పాత నినాదాన్ని తీసుకొచ్చి ప్రజల్ని మళ్లీ వెర్రివాలన చేయాలనే ఆలోచన మొదలుపెట్టారు. ఇందులో భాగమే ఈ మధ్యన వస్తున్న జనసేన టీడీపీ పొత్తు అనే పుకారు వార్తలు. అసలు జనసేనకి వారి కార్యకర్తలే బలం. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పార్టీ సభలు ఎక్కడ జరిగినా సరే వేల సంఖ్యలో అటెండ్ అవుతారు జన సైనికులు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకి ముందుగా సహాయం చేసేది కూడా జన సైనికులే. అసలైన పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీ జెండాని ఎప్పటికీ వీడరు. నాయకులు పార్టీని వదిలేసినా సరే జన సైనికులు మాత్రం పవన్ కళ్యాణ్ వెన్నంటే నడుస్తారు. ఇదే జనసేన పార్టీ యొక్క అసలైన బలం. కానీ టీడీపీ పార్టీకి అలా కాదు. కుల ఆధారిత, నాయకులు ఆధారిత ఓట్ బ్యాంకు పక్కన పెడితే మిగిలిన వారు పక్క పార్టీలో ఉండే అవినీతి నాయకులకి వ్యతిరేకంగా ఈ పార్టీకి ఓటేస్తూ ఉంటారు. ప్రతి ఎలక్షన్ కి వీళ్ళ ప్రయారిటీలు మారుతూనే ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి బెటర్ గా వేరే ఏ పార్టీ కనిపించినా సరే ఈ సామాన్య ఓటర్లు ఆ పార్టీకి ఓటేస్తారు. ఇప్పుడు ఇదే భయం చంద్రబాబును పట్టుకుంది. ఎందుకంటే చంద్రబాబు తర్వాత ఈ పార్టీని నడిపించే అసలైన నాయకుడు తెలుగుదేశం పార్టీలో లేరు. ఇక చంద్రబాబు సుపుత్రుడు లోకేష్ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తాడంటే అది జరగట్లేదు. రాజకీయ జ్ఞానం సరిగ్గా లేని లోకేష్ ఎక్కడ ఏ పార్టీ మీటింగ్ పెట్టినా సరే పార్టీని నవ్వుల పాలు చేస్తూ ప్రజలకి వినోదాన్ని అందిస్తున్నారు. కార్యకర్తలకు మాత్రం ఎన్నడూ ధైర్యాన్ని మాత్రం ఇవ్వలేకపోయారు లోకేష్. అందుకే ఈ విషయం తెలిసే చంద్రబాబు 2014 ఎన్నికల్లో లోకేష్ ని బరిలోకి దించలేదు. ఎన్నికల అయిన అనంతరం దొడ్డిదారుని ఎమ్మెల్సీని చేసి మినిస్టర్ ని చేశారు, ప్రజల నెత్తిన పెట్టారు. 2019 ఎన్నికల్లో కూడా ఇది స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే 2019 ఎన్నికల అనంతరం ఎంతో మంది నాయకులు టీడీపీ పార్టీని వదిలేసి బీజేపీ పార్టీలోకి జంప్ అయ్యారు. ఇక చంద్రబాబుకి ఏమన్నా అయితే ఆ పార్టీ నాయకులకు గానీ కార్యకర్తలకు కానీ దిక్కు అనేది లేకుండా పోతుంది. ఇక అరాకురం మిగిలిన నాయకులు కార్యకర్తలు సైతం పక్క పార్టీ వైపు చూస్తారనే భయం పట్టుకుంది చంద్రబాబుకి. అందుకే మేకపోతు గాంభీర్యంతో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని చెప్పి తన సొంత మీడియాలో చెప్పించుకుంటున్నారు. ఈ కుట్రలో భాగమే జనసేన టీడీపీ పొత్తు అనే వార్తలు కూడా. అంతకు మించి ఈ వార్తల్లో ఎలాంటి నిజాలు లేవు. జనసేన టీడీపీ పొత్తు అనేది పూర్తిగా అవాస్తవం. కేవలం టీడీపీ పార్టీ మనుగడకే యెల్లో మీడియా ఈ వార్తల్ని వండి వారుస్తుంది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క ఘన చరిత్ర, జనసేన పార్టీ యొక్క చరిత్ర, అలాగే రెండు పార్టీల బలాబలాలు చూసాం. ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది ఎవరి అవసరం ఎవరికి ఉంది, ఫ్యూచర్ ఎవరిది ఎలా ఉండబోతుంది అనేది కూడా. కానీ యెల్లో మీడియా మాత్రం కుక్కతోక వంకర అనేలాగా ఎప్పుడు పాతకాల మోస డబ్బా వార్తల్నే ప్రచారం చేస్తూ టీడీపీ పార్టీని జాకిల్ పెట్టి లేపే ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ యెల్లో మీడియాకి చిన్న విన్నపం చేయదలుచుకున్నాను. అదేంటంటే ఇప్పటి నుంచి అయినా ప్రజలకి వాస్తవాలు చూపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే టీడీపీ పార్టీ ఎలాగో తెలంగాణలో అంతరించిపోయింది, రానున్న రోజుల్లో ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి పట్టబోతుంది. ప్రజలకి నిజాలను చూపిస్తే కనీసం మీడియా సంస్థలైనా బతుతాయి, లేదంటే పార్టీకి పట్టిన గతి మీ మీడియా ఛానల్స్ కూడా పడుతుందని చెప్పేసి గుర్తు చేస్తున్నాను.